ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతము 8వ స్కందము 20వ అధ్యాయం చూద్దాం. 20వ అధ్యాయం వచ్చేసి బలిచక్రవర్తి విశ్వమును సమర్పించుట. అంటే వామన భగవానుడు ఇంతకుముందు దానం అడిగారు, 3 అడుగుల దానం ఇవ్వండి అని అన్నారు. సో వామన భగవానుడి యొక్క దానం ఇవ్వడానికి నిరాకరించమని బలిచక్రవర్తి యొక్క గురువు అయినటువంటి శుక్రాచార్యుడు చెప్పారు. అలా నిరాకరించడానికి ఏమీ ప్రాబ్లం లేదు. శాస్త్రంలో అనేక సందర్భాలలో మనం ఇచ్చినటువంటి మాట నుంచి మనము వైదొలగవచ్చు అనేటువంటి విషయాన్ని చెప్పబడింది. ఆ సందర్భాలన్నీ కూడా ఇప్పుడు నువ్వు ఏదైతే స్థితిలో ఉన్నావో ఆ స్థితికి ఆ స్థితి అదే సందర్భాన్ని సూచిస్తుంది. కాబట్టి నిన్ను నువ్వు కోల్పోయేటట్టు ఉంటే, నిన్ను నువ్వు నీ అస్తిత్వాన్ని కోల్పోయే విధంగా, నువ్వు బ్రతకలేని విధంగా నువ్వు దానం ఇవ్వకూడదు. కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి వ్యక్తి 3 అడుగుల నేలను మాత్రమే అడిగాను అని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఈ మూడు అడుగులతో సమస్త విశ్వాన్ని ఆక్రమిస్తారు. 2 అడుగుల్లోనే సమస్త విశ్వాన్ని ఆక్రమించేస్తారు. ఇంకొక అడుగు ఎక్కడ పెట్టాలో కూడా ఉండదు. ఆహా అడుగుతూ ఎక్కడ ఎక్కడ పెట్టమని చెప్తావు. నువ్వు ఇవ్వలేనంత దానాన్ని నువ్వు ఇవ్వాలి అని ప్రతిజ్ఞ చేసావు. కాబట్టి ఇలాంటి ఒక దానము వల్ల నిన్ను నువ్వే కోల్పోవు, కాబట్టి అలా చెయ్యకు అని శుక్రాచార్యుడు తెలియచేయడం అనేటువంటిది జరిగింది. సో అది విన్నటువంటి బలిచక్రవర్తి ఏం చేస్తున్నారు? సో మరి బలిచక్రవర్తి దానం ఇస్తారా ఇవ్వరా, ఇస్తే ఎలా ఇస్తారు అనేటువంటి విషయం మనకి ఈ అధ్యాయంలో వస్తుంది. బలిచక్రవర్తి విశ్వాన్ని సమర్పించేశారు, అంటే వామనుడు అడిగినటువంటి దానాన్ని బలిచక్రవర్తి తీర్చారు. ఓకే, అది మనం ఈరోజు చూద్దాం. ఓకే, ఈ అధ్యాయం సమ్మరీలో మనకి ప్రభుపాదుల వారు ఈ అధ్యాయం మొత్తంలో ఏముందో రెండు పారాగ్రాఫ్లు మనకి ఇచ్చారు. ఉషశ్రీ మాతాజీ ఒకసారి చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత ప్రణామం. 20వ అధ్యాయము బలిచక్రవర్తి విశ్వమును సమర్పించుట. ఈ 20వ అధ్యాయము యొక్క సారాంశము ఇట్లున్నది. తన్ను వామనదేవుడు మోసగించుచున్నాడని తెలిసినప్పటికీ బలి అతనికి సమస్తమును దానమొస్తెను. అంతటా భగవానుడు తన దేహమును విస్తరించి విరాట్ రూపమును ధరించెను. శుక్రాచార్యుని ఉపదేశాత్మకమైన సలహాను వినిన పిమ్మట బలి ఆలోచనామగ్నుడయ్యెను. ధర్మార్థ కామములను నెరవేర్చుట గృహస్థుని ధర్మము కనుక బ్రహ్మచారికి ఇచ్చిన మాటను వెనుకకు తీసుకునుట అనుచితమని అతడు తలచెను. అసత్యము పరమపాపము కనుక అసత్య వచనము లేదా బ్రహ్మచారికి ఇచ్చిన వాగ్దానమును నెరవేర్చకుండుట ఎన్నడును యుక్తము కాదు. అసత్యమనడి పాపమును ఎల్లరూ భీతి చెందవలెను. ఏలయనగా పృథివీ అట్టి పాపి యొక్క భారమును మోయజాలదు. సామ్రాజ్య విస్తరము తాత్కాలికమైనది. జనులకు లాభము కలగనిచ్చో అట్టి విస్తరమునకు విలువే లేదు. పూర్వము ఎందరో రాజులు చక్రవర్తులు జనుల హితము దృష్ట్యానే రాజ్య విస్తరణము కావించియుండిరి. నిజమునకు అట్టి జనహితకరము కార్యములలో నెలకొనినప్పుడు ఒక్కొక్కప్పుడు మహనీయులు తమ జీవితములను కూడా త్యాగమునర్చిరి. యశస్కరములకు కార్యములు చేయువాడు ఎన్నడును మరణించడనియు అట్టివాడు అమరుడని చెప్పబడుచుండెను. కనుక యశస్సు జీవిత లక్ష్యమై ఉన్నది. యశోకీర్తుల కొరకు మనుషుడు దారిద్ర్యం అనుభవించవలసి వచ్చినను నష్టమేమీ లేదు. ఆ బ్రహ్మచారి విష్ణువే అయినప్పటికీ దానమును గ్రహించిన పిమ్మట తనను బంధించినప్పటికీ అతని ఎడ శత్రుత్వము చూపనని బలి తలంచెను. ఈ ప్రకారము అతడు అన్ని విషయములను ఆలోచించి చివరకు తనకున్న సమస్తమును దానమిచ్చి వేసెను. అప్పుడు వామనదేవుడు వెంటనే విరాట్ రూపమును ధరించెను. భగవానుడు సర్వవ్యాపి అగుటను అతని దేహమందే సమస్తము స్థితమై ఉండుటను బలి ఆ దేవదేవుని అనుగ్రహముచే గాంచగలిగెను. కిరీటము పీతవసనము శ్రీవత్స చిహ్నము కౌస్తుభమణి వనమాల విధాభరణములను దాల్చిన విష్ణు రూపమున వామనదేవుని అతను గాంచెను. భగవానుడు క్రమముగా పృథ్వీనంతటిని ఆక్రమించెను. తన దేహమును విస్తరించి సమస్త ఆకాశమును ఆక్రమించెను. తన హస్తములచే సమస్త దిక్కులను ఆక్రమించిన అతడు 2వ పాదముతో ఉన్నత లోకములను ఆక్రమింపగా ఇక 3వ పాదము నుంచుటకు స్థలమే లేకుండెను. ధన్యవాదాలు ప్రభుజీ. హరికృష్ణ. ఓకే, సో
ఆధ్యాత్మికమైనటువంటి గురువు మనల్ని భగవంతుడి దగ్గరికి చేర్చాలి. మనం అందరం కూడా చాలా మందిని గురువులుగా నమ్ముతూ ఉన్నాం కదండి. వాళ్ళందరి యొక్క ముఖ్య లక్ష్యము మనందరినీ కూడా భగవంతుడితో కనెక్ట్ చేయగలగాలి. ఒకవేళ మనల్ని భగవంతుడికి కలపనటువంటి గురువుని మనం ఏం చేయాలి? ఛేదించాలి. అలాంటి గురువుని మనం ఇంకా పట్టుకుని వేలాడకూడదు. ఇంకా నేను 20 సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నానండి, 20 సంవత్సరాల నుంచి ఈయన నాకు గురువు, ఒక్క రోజులో నేను ఎలా నేను నాకు గురువు కాదు అని చెప్పాలి? ఒక రోజులో ఏదో మొహమాటం కోసం లేదు అని అంటే ఆయన ఏమనుకుంటాడో ఈయన ఏమనుకుంటాడో అనేటువంటి ఉద్దేశంతో మనం ఏం చేస్తామంటే మనం కంటిన్యూ చేస్తూ ఉంటాం కదండి. కానీ బలిచక్రవర్తి అలా చేయలేదు. బలిచక్రవర్తికి శుక్రాచార్యుడు మంచి గురువు. శుక్రాచార్యుడి కారణంగానే దేవతలందరినీ కూడా జయించగలిగారు. అలాంటి గురువు ఎప్పుడైతే విష్ణువు వచ్చి దానం అడిగారో, విష్ణువుకి అర్పించడం కోసమే మనం సమస్తాన్ని పొందాం. సమస్తం పొందినంత విష్ణువుకి అర్పించినప్పుడు మనం ఏమవుతుంది? అదంతా కూడా పాపం అవుతుంది కదండి. అది భుజించినా పాపం అవుతుంది, అది అనుభవించినా పాపమే అవుతుంది. విష్ణువుకి అర్పించినటువంటిది ఏదైనా సరే మనం తీసుకునేది పాపమే. ఓకే, సో మనలో పాప ప్రవృత్తి ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే మనం తినేదాన్ని బట్టి వస్తుంది. మనం ఏమి తింటామో మన ప్రవృత్తి అలా ఉంటుంది. ఓకే, మనం అందరం అనుకోవచ్చు ఎందుకు ఒక మనిషి పాపాలు చేస్తున్నాడు, ఎందుకు ఒక మనిషి సాత్వికంగా ఉన్నాడు, ఎందుకు ఒక మనిషి పుణ్యాలు చేస్తున్నాడు, ఎందుకు ఒక మనిషి కృష్ణుడికి సరెండర్ అయ్యాడు, ఎందుకు ఇంకొక మనిషి కృష్ణుడికి సరెండర్ అవ్వకుండా భగవంతుని వ్యతిరేకిస్తున్నాడు, ఎందుకు ఇంకొక మనిషి హత్యలు చేస్తున్నాడు, ఇవన్నీ అనుకోవచ్చు. అయితే ఆ మనిషి యొక్క స్వభావము అనేటువంటిది ఆ మనిషి తింటున్నటువంటి ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, మనం ఏమైతే తీసుకుంటామో మనం అదే ప్రదర్శిస్తాం. అందుకే మనం చూస్తే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చాలామంది చిన్న చిన్న దానికి కూడా గొడవలు పెట్టుకుంటారు, కొట్టేసుకుంటారు. ఓకే, అదే సంఘటన ఒక బ్రాహ్మణుడికి జరిగింది అనుకోండి. ఆ బ్రాహ్మణుడు అదే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏ ఆటో తగిలిందో లేదా ఏ సైకిల్ తగిలిందో అనుకోండి, వాటితో గొడవ పెట్టుకోడు. ఓకే అమ్మా చూడక తగిలావు, చూసుకో ఇంకొకసారి ఇలా జరగకూడదు చూసుకో అని చెప్పేసి ఆ బ్రాహ్మణుడు తన దారిని తను వెళ్ళిపోతాడు. ఎవరిని కొట్టరు, ఎవరిని ఆరవరు. అదే ఒక శూద్రుడు అయితే అదే పరిస్థితుల్లో ఉంటే రెచ్చిపోతారు. మనం ఏదైనా మాట అనకపోయినా కానీ మనతోటి మాట అనిపించి మరీ మన మీద గొడవ పెట్టుకుంటారు, అంటే కాల్ దూవుతారు అనమాట. ఎందుకు ఇలా చేస్తారు? ఎందుకు ఇలా చేస్తారంటే మనందరి యొక్క తీసుకునేటువంటి ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే మనం భగవంతుడికి అర్పించి తీసుకుంటామో మనలో ఈ గుణాలన్నీ పోతాయి, సాత్వికంగా శుద్ధ సాత్వికంగా మారిపోతాయి. ఎగ్రివేట్ అయిపో మన భావాలు, మన యొక్క ఆలోచనలు, మన యొక్క కర్మలు ఇవన్నీ కూడా చాలా ఎగ్రివేట్ అవ్వు. భగవంతుడికి సరెండర్ అయి ఉంటాం కాబట్టి, భగవంతుడికి అర్పించినటువంటి ప్రసాదాన్ని తీసుకుంటాం కాబట్టి మనందరి యొక్క ప్రవర్తన మారిపోతుంది. అయితే ఇప్పుడు భగవంతుడికి అర్పించడం కోసం మనం అంతా సంపాదించాము, భగవంతుడికి అర్పించకుండా మనం ఎలా తింటాం తినము? బలిచక్రవర్తి కూడా గొప్ప భక్తుడే, అందుకనే భగవంతుడికి అర్పించాలి అని అనుకున్నారు ఆయన. ఒకవేళ ఆయన విష్ణువు అయితే, వచ్చినటువంటి బ్రాహ్మణుడు విష్ణువు అయితే పర్వాలేదు, అలాంటి విష్ణువు అయినప్పుడు అర్పిస్తే ఇంకా మంచిది. విష్ణువు కాదనుకోండి, బ్రాహ్మణుడు అనుకోండి, 3 అడుగులు నేల అడిగాడు, 3 అడుగులు నేల ఇచ్చేస్తాను. ఒకవేళ ఆ మనిషి బ్రాహ్మణుడు కాదు విష్ణు అనుకోండి, ఓకే సర్వస్వం నేను విష్ణుడికి అర్పిస్తాను, అది కూడా మంచిదే అనుకో. అలా భగవంతుడికి అర్పించడానికి వ్యతిరేకించినటువంటి తన గురువైనటువంటి శుక్రాచార్యుని వదిలేశారు. శుక్రాచార్యుడు చెప్పినటువంటి మాటను వినలేదు, శుక్రాచార్యుడి మాటకి విలువ ఇవ్వాలి. అంటే ఒకవేళ మీ గురువు మిమ్మల్ని భగవంతుడి దగ్గరికి చేరనివ్వకపోతే అలాంటి గురువుని మీరు కూడా వదిలేయాలి. ఏ విధంగా అయితే బలి మహారాజు తన గురువు అయినటువంటి శుక్రాచార్యుని వదిలేశారో ఆ విధంగా. ఓకే, సో ఇప్పుడు ఆ నిర్ణయం తీసుకున్న ఆయన భగవంతుడిని తెలిసినా కానీ, భగవంతుడు సర్వస్వం అడగబోతున్నారు, సమస్త విశ్వాన్ని అడగబోతున్నారు అనేటువంటి విషయం తెలిసినా కానీ ఆయన ఒప్పేసుకున్నారు. సో ఈ ఈ నీల మొత్తం కూడా మనకి ఈ చాప్టర్ లో వస్తుంది. మనం ఈరోజు చూద్దాం డీటెయిల్ గా 1 by 1 ఈచ్ శ్లోకంలో ఏముందో చూద్దాం. సునీత మాత శ్రీ శుకం వాచ శ్రీ ఉవాచ బలిరేవం గృహపతిహి బలిరేవం గృహపతిహి కులాచార్యేన భాషితః బలిరేవం గృహపతిహి కులాచార్యేన భాషితః తూష్ణీం భూత్వా క్షణం రాజన్
ఉవాచావహితో గురుం. తూష్ణీం భూత్వా క్షణం రాజన్ ఉవాచావహితో గురుం భావము. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను. పరీక్షిన్ మహారాజా, ఈ విధముగా కులగురువగు శుక్రాచార్యునిచే ఉపదేశితుడైనంతట బలిచక్రవర్తి కొంత తడవు మౌనం వహించి చక్కగా ఆలోచించిన పిమ్మట అతనితో ఇట్లు పలికెను. భాష్యము. అత్యంత విషమ పరిస్థితిలో బలిచక్రవర్తి మౌనం వహించినని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వ్యాఖ్యానించిరి. గురువగు శుక్రాచార్యుని ఆజ్ఞను అతడు ఎట్లు ఉల్లంఘించగలడు? గురువాజ్ఞకు వెంటనే బద్ధుడగుట బలిచక్రవర్తి వంటి గంభీర పురుషుని ధర్మము. కానీ గురుధర్మము నుండి వైదొలిగినందున శుక్రాచార్యుని ఇక గురువుగా ఎంతమాత్రం అంగీకరింపరాదని బలి భావించును. శిష్యుని భగవద్ధామమునకు గుణపోవట శాస్త్రానుసారము గురుదేవుని కర్తవ్యము ధర్మము. కానీ అతడట్లు చేయజాలనిచో పైగా భగవద్ధామ పయనముల శిష్యునికి అవరోధములు కల్పించినచో గురుస్థానమునకు తగడు. గురుర్ నస స్యాత్. భాగవతం 5.5.18. శిష్యుని కృష్ణ భక్తి భావనలో పురోగమింపజేయజాలనిచో ఎవడును గురువు కారాదు. భవబంధము నుండి ముక్తిని బడయు రీతిగా కృష్ణ భక్తుడయ్యే మానవుని జీవిత లక్ష్యము. త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. కృష్ణ భక్తిని వృద్ధి గావించుకొనట ద్వారా అట్టి స్థితిని బడయుటకు శిష్యునికి గురువు సహాయం చేయును. కానీ ఇప్పుడు వామనునికి ఇచ్చిన వాగ్దానమును నిరాకరింపమని శుక్రాచార్యుడు బలికి ఉపదేశించుచున్నాడు. కనుక ఇటువంటి పరిస్థితిలో గురువాజ్ఞను ఉల్లంఘించుటలో ఎటువంటి దోషము లేదని బలి భావించను. గురుదేవుని ఆజ్ఞను నిరాకరించుట సమస్తమును భగవత్ స్వతంత్రముగా వర్ణించుట అనే విషయమును గుర్చి ఆలోచించడు. దానికి అతను కొంత సమయమును తీసుకోలేను. కనుక నిర్దూష్ణ్యం భూత్వా క్షణం రాజన్ వాచా వహితో గురు అని చెప్పబడినది. ఈ విషయంలో చక్కగా విచారణ కాంచిన పిమ్మట అతడు ఎట్టి పరిస్థితుల్లోనూ గురువాజ్ఞను విస్మరింపవలసి వచ్చినను, విష్ణువుకే ప్రీతి కలిగించవలెనని నిశ్చయించుకునేను. గురుస్థానమున నిలిచి మనుడు ఒకవేళ అట్టి గురువును కలిగి ఉన్నచో వెంటనే అతనిని త్యజించవలెను. అట్టి గురువు మహాభారత ఉద్యోగ పర్వము 179 ఉత్పత ప్రతిపన్నస్య పరిత్యాగో విధీయతే. అట్టి వ్యక్త గురువును గురువుగా వర్తించునట్టి ప్రతి ఇంటి పురోహితుని వెంటనే త్యజించి యోగ్యుడు బ్రాహ్మణికుడునైన గురువును స్వీకరింపవలెనని శ్రీల జీవ గోస్వామి ఉపదేశించి షట్కర్మ నిపుణో వైష్ణవో గురుర్నశా వైష్ణవ శ్రపచో గురు. వేద జ్ఞానమునందు నిష్ణాతుడైన బ్రాహ్మణుడైనను వైష్ణవుడు కానిచో గురువుగా నగుటకు అనర్హుడు. కాని వైష్ణవుడైనచో నీవు నీచ కుటుంబమున పుట్టిన వాడైనను గురుస్థానమునకు అర్హుడు. పద్మపురాణమునందు చెప్పండి. హే కృష్ణ ప్రభుజ్. సో మనము గురువు యొక్క ప్రాముఖ్యత గురించి మనకి ఇక్కడ మళ్ళీ శివప్రపాద వారు తెలియజేస్తున్నారు. మనం తెలుసుకున్నట్టు అసలు ముందు విషయం చూస్తే, ఈ శ్లోకంలో చెప్పబడినటువంటి విషయం చూస్తే, శుక్రాచార్యుడు ఆదేశం ఇచ్చారు నువ్వు ఇలాంటి దానం చెయ్యకు అనేటువంటి విషయాన్ని. సో ఆ ఆదేశాన్ని విన్నటువంటి బలిచక్రవర్తి కొంత సమయం వేచి ఉంచారు, వేచి ఉన్నారు. వెంటనే తన యొక్క నిర్ణయాన్ని తెలియచేయలేదు. ఒకటి, ఎందుకు తను కొంత సమయం వేచి ఉన్నారు అని అంటే, అతనికి భగవంతుడికి సేవ చేయాలి అనేటువంటిది కోరిక. రెండవది, గురువు వ్యతిరేకిస్తున్నారు. అయితే ఇప్పుడు స్వతంత్రంగా నేను అందరికి నేను వెళ్ళిపోయి నేను భగవంతుడికి సేవ చేసుకోవాలి అనేటువంటి కోరికను వెళ్ళబుచ్చడానికంటే ముందు గురువు యొక్క మాటని వ్యతిరేకిస్తున్నటువంటి దానివల్ల కలిగేటువంటి పరిణామాల గురించి కూడా తను కొంచెం సంకోచించారు. అందుకనే కొంత ఆలోచించారు. ఆలోచించి ఏ గురువు అయితే భగవంతుడి దగ్గరికి చేర్చరో, ఏ గురువు అయితే భగవంతుడి యొక్క సేవను ఆపుతారో, ఏ గురువు అయితే భగవద్ధామానికి తీసుకెళ్లే విధంగా మనకి కర్మలను బోధించరో, అలాంటి గురువు చెప్పినటువంటి మాట వినాల్సినటువంటి అవసరం లేదు అని. ఈ నిర్ణయం రావడానికంటే ముందు కొంత తడువు మౌనాన్ని పాటించాల్సి వచ్చింది. ఎందుకంటే వెంటనే ప్రాసెస్ అవ్వలేదనమాట తన బ్రెయిన్లో. సో ప్రాసెస్ చేసుకున్నారు. ప్రాసెస్ చేసుకుని ఇప్పుడు ఈ పని చేయాలా చేయకూడదా అనేటువంటిది నిర్ణయం చేసుకోవడానికి కొంత సమయం తీసుకున్నారు. ఈవెన్ మనం చూస్తే గురువును త్యజించేటువంటి విషయంలో, ఒకవేళ పతనం చెందినటువంటి గురువు అయితే, పతనం చెందినటువంటి గురువు అంటే తను భక్తుడుగా లేనప్పుడు. ఓకే, సో తను భక్తుడుగా కానప్పుడు, తన భక్తుడు కానప్పుడు అంటే యాక్చువల్గా గురువుకు ఉండాల్సినటువంటి మొట్టమొదటి క్వాలిఫికేషన్ ఏమిటి అని అంటే, ముందు గురువు కూడా ఒక గొప్ప భక్తుడై ఉండాలి. ఓకే, భక్తుడు కానటువంటి వాడు గురువు కాడు, గుర్తుంచుకోండి.
మనకి ఎవరైనా సరే నేను గురువుని అని చెప్పుకున్నటువంటి వాడు భగవంతుడి యొక్క పాదాలని ఆశ్రయించి లేకపోతే, భగవంతుడికి శుద్ధ భక్తుడు కాకపోతే అలాంటి వ్యక్తిని మనం గురువుగా, అంటే ఏదైతే ఆచరిస్తాడో ఏదైతే చెప్తాడో అది ఆచరించేవాడే గురువు. ఓకే, ఏదైతే మనకి చెప్తారో అది ఆచరించేటువంటి వాడే గురువు. కాబట్టి మన పరంపరలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆచరించి మనల్ని ఆచరించమని చెప్పినటువంటి గురువులే. మీరు చూస్తే మనకి గురు పరంపరలో శ్రీల ప్రభుపాదుల వారు ఉంటారు ఫస్ట్, సారీ శ్రీల ప్రభుపాదుల వారి గురువు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కంటే తరువాత భక్తి వినోద్ ఠాకూర్ ఉంటారు. యాక్చువల్గా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్కి గురువు భక్తి వినోద్ ఠాకూర్ కాదు, భక్తి వినోద్ ఠాకూర్ వచ్చేసి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్కి తండ్రి. తర్వాత గౌరి కిషోర్ బాబా గారు ప్రభుత్వ ప్రభుజీ, గౌరి కిషోర్ బాబా గారు గౌర్ కిషోర్ బాబాజీ, ఎస్. అంటే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ యొక్క గురువు గౌర్ కిషోర్ బాబాజీ. ఓకే, అంతేగాని భక్తి వినోద్ ఠాకూర్ గురువు గౌర్ కిషోర్ బాబాజీ కాదు, దీక్షా గురువు. భక్తి వినోద్ ఠాకూర్కి వేరే ఎవరో ఒక ఆయన గురువు ఉన్నారు, కానీ ఆయన మన పరంపరలో పరంపర ఫోటోలో పెట్టరు. ఎందుకంటే ఆయన భౌతికంగా పతనం చెందారు. అంటే భక్తి వినోద్ ఠాకూర్ యొక్క గురువు భౌతికంగా పతనం చెందారు, అందుకనే భక్తి వినోద్ ఠాకూర్ కూడా గౌర్ కిషోర్ బాబాజీనే శిక్షా గురువుగా అంగీకరించారు. అందుకనే పరంపరలో శిక్షా గురువు ఫోటో వస్తుంది. తర్వాత సో అంటే ఏంటి, పతనం చెందినటువంటి గురువు పరంపరలో పరిగణింపబడరు. అంటే ఇప్పుడు మనం అందరం అనుకోవచ్చు, నేను ఫలానా గురువు నుంచి నేను దీక్ష తీసుకున్నాను, ఈ గురువు పతనం చెందాడు అనుకోండి, నా పరిస్థితి ఏమైపోతుంది కదండి. మనం మన అందరికీ అలాంటి అంటే గౌరవ భక్తి వినోద్ ఠాకూర్ చూపించారు మనకి, దీక్ష ఇచ్చిన గురువు పతనం చెందినంత మాత్రాన శిష్యుడికి ఏం కాదు. ఒకవేళ ఆ గురువు పరంపరలో ఉండి ఇచ్చినట్లయితే, ఇప్పుడు మీరు ఒక గురువు నుంచి దీక్ష తీసుకున్నారు, ఆ గురువు ప్రభుపాద నుంచి దీక్ష తీసుకున్నారు అనుకున్నాం, అప్పుడు ఆ మీరు ఏ గురువు నుంచి అయితే దీక్ష తీసుకున్నారో ఆ గురువు పతనం చెందారు అనుకో, ఆ గురువు పతనం చెందినప్పుడు మీరు పరంపరలో ఉన్నట్ట లేనట్ల అనేటువంటి విషయానికి భయపడాల్సినటువంటి అవసరం లేదు, వెంటనే మనము ప్రభుపాద కనెక్ట్ అయిపోతాం డైరెక్ట్గా. అంటే పరంపరలో ఉన్నటువంటి ఏ ఒక గురువు డిస్కనెక్ట్ అయినా కానీ మనము ప్రభుపాదకి డైరెక్ట్ శిష్యులు అయిపోతాం, ప్రభుపాద డైరెక్ట్ గురువులు శిష్యులు. అంటే మన ఆ గురువుకి పైన ఉన్నటువంటి వాళ్ళ యొక్క బాధ్యత అవుతుంది, ఎందుకంటే ప్రభుపాదే నామినేట్ చేశారు కాబట్టి ఫలానా గురువు ద్వారా మీరు దీక్ష తీసుకోవచ్చు అని. ఆ గురువు కనుక ఒకవేళ పతనం చెందితే ఆ గురువు ద్వారా దీక్ష ఇవ్వబడినటువంటి శిష్యులందరికీ కూడా ప్రభుపాదే బాధ్యత వహిస్తారు. ఓకే, కాబట్టి ఇది పరంపరా విధానం అది. సో మనం భయపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఏ విధంగా అయితే భక్తి వినోద్ ఠాకూర్కి ఎలాంటి ప్రాబ్లము లేదు, భక్తి వినోద్ ఠాకూర్ గురువు పతనం చెందినా కానీ ఆయన పరంపరలోనే ఉన్నారు, ఆయన ద్వారా వచ్చినటువంటి జ్ఞానం కూడా పరంపర నుంచి మనకు వచ్చినటువంటి జ్ఞానం. ఎందుకంటే శిక్షా గురువులు చాలా మంది ఉంటారు, శిక్షా గురువుల ద్వారా ఆయన పరంపరకి కనెక్ట్ అయ్యి ఉంటారు, పైగా ఆ గురువుకి గురువు ఎవరున్నారో ఆ గురువు బాధ్యతలోకి వచ్చేస్తారు, గురువుకి డైరెక్ట్ కనెక్ట్ అయ్యి. కాబట్టి మనం ఏమి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు స్వయంగా భగవంతుడికే కనెక్ట్ చేయనటువంటి ఈయన యొక్క ఏది శుక్రాచార్యుని ఏం చేయాలి. శుక్రాచార్యుడు యాక్చువల్గా చూస్తే స్మార్థ బ్రాహ్మణులా ప్రవర్తించారు. స్మార్థ బ్రాహ్మణులు ఏంటి, భగవంతుడికి కనెక్ట్ చేయడం లక్ష్యం కాదు, కర్మకాండ లక్ష్యం కదా. స్మార్థ బ్రాహ్మణుడు ఏం చేస్తారు, మీరు భౌతికంగా సుఖంగా ఉండడం కోసం ఎలాంటి పూజలు కావాలో, ఎలాంటి ధర్మాలు కావాలో, ఎలాంటి దానాలు కావాలో అవి చేపిస్తారు మీతో. కానీ అలాంటి పనులే చేస్తున్నారు శుక్రాచార్యుడు, కాబట్టి స్మార్థ బ్రాహ్మణుడితో సమానంగా చూశారు ప్రభుపాదులు. సో అదే పని చేశాడు కాబట్టి ఇప్పుడు బలిచక్రవర్తి తను నిర్ణయం తీసుకోబోతున్నారు. అయితే మనకు ప్రభుపాదుల వారు ముందే చెప్పేశారు ఈ భాష్యంలో, తను శుక్రాచార్యుడు చెప్పినట్లు కాకుండా భగవంతుడికి సేవ చేయడానికి నిర్ణయం తీసేసుకున్నాడు అని. ఓకే, నెక్స్ట్ రెండవ శ్లోకం ఐమవతి మందిరం. శ్రీ బలిరువాచ శ్రీ బలిరువాచ సత్యం భగవత ప్రోక్తం ధర్మోయం గృహమేదినాం. యం భగవత ప్రోక్తం ధర్మోయం గృహమేదినాం. అర్థం కామం యశో వృత్తిం యేన బాధేత కర్హిచిత్. అర్థం కామం యశో వృత్తిం యేన బాధేత కర్హిచిత్. హరే కృష్ణ ప్రభు. బలిచక్రవర్తి పలికెను, నీవు తెలిపినట్లుగా అర్థకామములకు యశస్సుకు పుణ్యతకు అవరోధం కలిగింపునటువంటి ధర్మమే గృహస్థులకు నిజమైన ధర్మము. అట్టి ధర్మమే సరి అయిందని నేను కూడా తలుతును. భాష్యము. బలి శుక్రాచార్యునికి వచ్చిన గంభీరముకు సమాధానము భావపూర్ణముగా ఉన్నది. మనుజుని జీవిక కీర్తి అర్థకామమును చక్కగా కొనసాగించవలనని శుక్రాచార్యుడు నొక్కి పలికెను.
ఈ విషయంలో శ్రద్ధ వహించుట గృహస్థుని ముఖ్యముగా లౌకిక కలాపములయందు అభిరుచి కలిగిన వాని ప్రథమ కర్తవ్యము. తన భౌతిక స్థితికి బాధ కలిగించినప్పుడే అతడు ధర్మమును స్వీకరింపవలెను. ప్రస్తుతము కలియుగమునందు ఈ భావము ప్రబలముగానైనది. భౌతిక సమృద్ధిని కుంటుపరచడి ఏ ధర్మమునైనను అంగీకరించుటకు మనుజుడు స్థిరముగా లేడు. ఈ భౌతిక జగత్తుకు సంబంధించిన వ్యక్తి అయినందున శుక్రాచార్యునికి భక్తుని నియమములు తెలియవు. తృప్తి తీరగా భగవంతుని సేవించుటకే భక్తుడు కృతనిశ్చయుడే ఉండును. అటు నిశ్చయమునకు అవరోధం కలిగించిన విషయమును తప్పక విడవలను. అదే భక్తి నియమము. అనుకూలేసి సంకల్ప, ప్రతికూలేసి వర్జనం. చైతన్య చరితామృతము మధ్యలీల 22.100. భక్తి యోగ నిర్వహణ మనుజుడు కేవలము అనుకూలమైన దాన్ని స్వీకరించి ప్రతికూలమైన దాన్ని త్యజించవలను. తనకున్న సమస్తమును వామనదేవుని చరణారవిందములకు సమర్పించుటకు బలిచక్రవర్తికి అవకాశం కలిగింది. కానీ అట్టి భక్తిలో ప్రతిబంధకమును కలగజేయుటకు శుక్రాచార్యుడు ఏదియో భౌతిక తత్వమును ముందుంచెను. కానీ అట్టి అవరోధములన్నింటినీ నిక్కముగా విడిచివేయవలనని బలి నిశ్చయించుకొను. అనగా అతడు శుక్రాచార్యుడు వసికిన ఉపదేశమును త్యజించి తన కర్తవ్య పాలనకే నిర్ణయించుకొను. ఆ విధముగా అతడు తన సర్వస్వమును వామనదేవునికి అర్పించను. హరే కృష్ణ ప్రభు దండాకున్నాము. సో బలి చక్రవర్తి గురువు చెప్పినటువంటి మాటని నిరాకరించాలి ఫస్ట్ కదా. తను భగవంతుడికి సేవ చేయాలి, వామనదేవుడికి అడిగిందంతా ఇవ్వాలి అనంటే ముందు గురువు ఒక ఆర్గ్యుమెంట్ చెప్పారు, నువ్వు నీ యొక్క సర్వస్వాన్ని కోల్పోయేటట్టుండి దానం ఇవ్వకూడదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. మరి ఇప్పుడు ఆయనకి సమాధానం చెప్తున్నారు బలి చక్రవర్తి. ఓకే, గురువుని ఉద్దేశించి మాట్లాడుతున్నారు, మీరు చెప్పింది కరెక్టే, ఒక గృహస్థుడు అయినటువంటి వ్యక్తి ధర్మార్థకామాలు అర్ధకామాలను యశస్సును జీవికను అవరోధం కలిగించేటువంటి దానాన్ని చేయకూడదు. మీరు చెప్పింది కరెక్టే, అంటే మీరు చెప్పినట్లు కనుక నేను దానం చేస్తే నాకున్న ఆస్తిని కోల్పోతా, నాకున్న ఐశ్వర్యాన్ని కోల్పోతా, నాకున్న సమస్తాన్ని కోల్పోతా. ఒక గృహస్థుడుగా నేను అలా చేయకూడదు, అది కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే, సరైనదే అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అయితే కానీ ఇది భగవంతుడి విషయంలో అది కరెక్ట్ కాదు. మనం దానం ఇచ్చేది ఒక భౌతికమైనటువంటి వ్యక్తికి అనుకోండి, అలా చేయకూడదు. కానీ స్వయంగా భగవానుడికి అర్పించాలనుకోండి, నిస్సందేహంగా అర్పించుకోవచ్చు. ఎందుకంటే భగవంతుడికి అర్పిస్తే మనకి ఎలాంటి నష్టం రాదు, భగవంతుని మనల్ని కాపాడతారు. కానీ ఇక్కడ భగవంతుణ్ణి సేవించడం కోసం మరి శుక్రాచార్యుడు అడ్డగిస్తున్నారు కాబట్టి తను సంకోచిస్తున్నారు, శుక్రాచార్యుడి యొక్క నిర్ణయాన్ని అంగీకరించడానికి సంకోచిస్తున్నారు. అందుకనే తర్వాత శ్లోకంలో ఆయన ఏం చెప్తున్నారో చూద్దాం. జయలక్ష్మి మాత హరే కృష్ణ. సచాహం విత్తలోభేన ప్రత్యాచక్షే కదం ద్విజం. సచాహం విత్తలోభేన ప్రత్యాక్షే కదం ద్విజం. ప్రతిశ్రుత్య దధామీతి ప్రహ్రాదిః కితవోయతాం. ప్రతిశ్రుష్యతే దధామీతి ప్రహ్రాదిః కితవోయతా. అనువాదం: నేను ప్రహ్లాదుని మనవడను, అయినచో నేను నేలను దానమిచ్చిన దాని వాగ్దానము చేసినంతటా ధనలోభము వలన ఆ ప్రతిజ్ఞ నెట్లు భంగపరపగలను. ముఖ్యముగా బ్రాహ్మణుని యడ ఒక సామాన్యమైన యోసగాని వలె ఎట్లా వర్తించ మోసగాని వలె ఎట్లా వర్తింపగలను. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము: బలిచక్రవర్తి తన తాతగారైన ప్రహ్లాదునిచే ఆశీర్వాదమును బడిచినట్టి వాడు. అందువలన అసుర కులమున జన్మించినప్పటికీ అతడు విశుద్ధ భక్తుడయ్యాను. ఉన్నత శ్రేణి భక్తులలో రెండు తరగతులు వారందరు ఒక మా వర్గము వారు సాధన సిద్ధ భక్తులు, రెండవ వారు కృష్ణ సిద్ధులు. గురువు దేవుని ఆజ్ఞానుసారము నిర్దేశానుసారము శాస్త్రములందు పేర్కొనబడిన విధి నియమము పాలనము కావించుచు భక్తునిగా నైనవాడు సాధన సిద్ధ భక్తుడు. హరే కృష్ణ మాతాజీ, నేను చదువుతాను మాతాజీ, కొంచెం ఫాస్ట్ చదువుతాను. ఓకే, బలి చక్రవర్తి తన తాతగారైనటువంటి ప్రహ్లాదంచే ఆశీర్వాదం పడిచినట్టు వాడు, అందువలన అసురు కులంలో జన్మించినప్పటికీ అతడు విశుద్ధ భక్తుడయ్యారు. ఉన్నత శ్రేణి భక్తులలో రెండు తరగతుల వారు ఉందరు, ఒక వర్గము వారు సాధన సిద్ధ భక్తులు, రెండవ వర్గం వారు కృపాసిద్ధులు.
గురుదేవుని ఆజ్ఞానుసారము నిర్దేశానుసారము శాస్త్రములు పేర్కొనబడినటువంటి విధి నియమ పాలనను కావించుచు భక్తునిగానైన వాడు సాధన సిద్ధ భక్తుడు. మనుజుడు అట్టి భక్తి యోగము సక్రమంగా నిర్వహించినచో నిక్కముగా కాలక్రమమున పూర్ణత్వమును పడేయగలడు. కానీ భక్తి యోగములకు సంబంధించినటువంటి అట్టి నియమ నిబంధనలు పాటింపకయే గురుకృష్ణుల విశేష అనుగ్రహము వలన భక్తి యోగ పూర్ణత్వ సిద్ధిని శీఘ్రమే బడిసిన వారు కొందరుందురు. యజ్ఞపత్నులు, బలిచక్రవర్తి, సుఖదేవ గోస్వామి మొన్నగువారు. అటువంటి కోవకు చెందిన వారే కర్మానుష్ఠాన పరులైనటువంటి బ్రాహ్మణుల భార్యలై యజ్ఞపత్నులు. బ్రాహ్మణులు గొప్ప పండితులు, వేద జ్ఞాన విశారదులే అయినను కృష్ణ బలరాముల అనుగ్రహమును బడయజాలలేకపోయి, కానీ వారి పత్నులు స్త్రీలైనప్పటికీ భక్తి యోగ పూర్ణత్వ స్థితిని సాధింపగలిగిరి. అదేవిధంగా బలిచక్రవర్తి అంటే వైరోచనుడు ప్రహ్లాదుని అనుగ్రహమును బడిసియుండును. దాని వలన అతడు విష్ణు భగవానుని అనుగ్రహమును పొందిను. ఆ విధముగా దేవదేవుడు అతని చెంతకు యాచక బటువు వటువు వలె రూపమును చేరిను. గురుకృష్ణుల ప్రత్యేక కరుణను బడిసి బలి ఈ ప్రకారముగా కృపాసిద్ధ భక్తుడయ్యను. శ్రీ చైతన్య మహాప్రభు ఈ అనుగ్రహమును గురుకృష్ణ ప్రసాదేపాయ భక్తిలతా బీజ చైతన్య చరితామృతము మధ్యలీల 19.151 అందు తెలుపబడింది అని ధృవపరచబడింది. బలిచక్రవర్తి ప్రహ్లాదుని అనుగ్రహంచే భక్తిలతా బీజమును బడిసి అది వృద్ధి చెందినంతట భగవత్ ప్రేమ అనేది చరమ సేవా ఫలమును పొందగలిగాను. వామన దేవుడు అనుదించినంతనే అతనికి అట్టి భాగ్యము కలిగాను. నిత్యము భక్తి యోగమును కొనసాగినటువంటి అతడు పవిత్రుడైనందున భగవద్ దర్శనమును పొందగలిగాను. విశుద్ధమగు భక్తి భగవత్ ప్రేమ వలన అతడు ఈ చిన్న వటువు నన్నేది అడిగినను ఇచ్చేదను అని నిర్ణయించుకున్నాను. ఇది ప్రేమకు చిహ్నం. కనుక అతడు ప్రత్యేక అనుగ్రహము వలన మహోన్నతముకు భక్తి యోగ పూర్ణత్వమును బడిసినట్టు వాడని తెలుసుకోవలసి ఉన్నది. సో మనకి ఇక్కడ ఉన్నారు, నేను ప్రహ్లాదుడి యొక్క మనవణ్ణి. బలిచక్రవర్తి అంటున్నారు, నేను ప్రహ్లాదుడి యొక్క మనవణ్ణి. ఓకే, ప్రహ్లాదుడి యొక్క మనవణ్ణి అయినటువంటి నేను ఒక బ్రాహ్మణుడికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఎలా నేను తిప్పికొడతాను? సో బ్రాహ్మణుడికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నేను నెరవేర్చకపోతే నేను ఒక మోసగాడిని అవుతాను, కాబట్టి నేను ఈ పని చెయ్యాల్సిందే అని అంటున్నారు. యాక్చువల్గా ప్రపదలు వారు మనకి శుద్ధ భక్తుల గురించి చెప్తున్నారు. శుద్ధ భక్తులు రెండు రకాలుగా ఉంటారు, ఒకళ్ళు సాధన సిద్ధ భక్తులు, రెండు కృపాసిద్ధులు. సాధన సిద్ధ భక్తులు అంటే గురువు ద్వారా మనము సాధన చేసి భగవంతుని మీద ప్రేమను పొంది భగవద్ధామానికి వెళ్ళే స్థాయి వరకు ముక్తులం అయితే అప్పుడు మనల్ని సాధన సిద్ధ భక్తులు అని అంటారు. అంటే గురువు విధించినటువంటి నియమ నిబంధనల ప్రకారంగా మనం సాధన చేస్తూ ఆధ్యాత్మికంగా పురోగమించి భగవద్ధామానికి వెళ్ళగలిగేటువంటి స్థితి వరకు వెళ్ళేటువంటి వ్యక్తులు సాధన సిద్ధ భక్తులు. ఇంకొకటి కృపాసిద్ధ భక్తులు. అంటే గురువు యొక్క కృప లేదు, గురువు లేరు, గురువు లేకపోయినా కానీ అత్యున్నత స్థాయిలో భక్తి చేసేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. వాళ్ళ మీద భగవంతుడి యొక్క కృప ఉంటుంది డైరెక్ట్గా. భగవంతుడి యొక్క కృప లేకపోతే ఇతర భక్తుల యొక్క కృప. భగవంతుడి యొక్క కృప, భక్తుల యొక్క కృప ద్వారా గురువును పొందకపోయినా కానీ భక్తిలో పురోగమించి అగ్రగామి అయ్యేటువంటి స్థితి, ఇది కొంచెం కష్టతరమైనటువంటి ప్రాసెస్. అంటే గురువును పొందకుండానే నేను ముక్తిని పొందవచ్చా అంటే అది బలిచక్రవర్తి లాంటి వాళ్ళకి సాధ్యమవుతుంది, కానీ మనలాంటి వాళ్ళకి కాదు. బలిచక్రవర్తికి ఎందుకు సాధ్యమైంది? తన కుటుంబంలో ప్రహ్లాదుడు లాంటి తాత ఉన్నాడు కాబట్టి. కాకపోతే ఆయనకి ప్రహ్లాదుడే గురువు. ఎందుకంటే ప్రహ్లాదుడు యొక్క పరంపర అంటే భగవంతుడు కి శుద్ధ భక్తుడైనటువంటి వ్యక్తి గురువునిగా పొందాడు. అంటే తాత ద్వారానే అన్ని భక్తిని కూడా నేర్చుకున్నాడు. భక్తి లతా బీజము అనేటువంటిది ప్రహ్లాదుడు ద్వారానే బలిచక్రవర్తిలో వచ్చింది. కాబట్టి అలాంటి ఒక కృప మనలో కూడా ఉంటే మనం కూడా గురువును పొందకుండానే మనం కూడా ముక్తిని పొందవచ్చు. మన తాతలు, మన ముత్తాతలు, లేకపోతే మన వంశంలో ఎవరైనా గొప్ప భక్తులు అయి ఉంటే, శుద్ధ భక్తులు అయి ఉంటే, ముక్తిని పొందే స్థాయి వరకు కనుక భక్తులు ఉండుంటే, వాళ్ళ ద్వారా మనకి భక్తి లతా బీజం కనుక మనకి అందినట్టయితే దాన్ని మనం పోషించుకొని భగవంతుడికి సేవ చేసే స్థాయి వరకు కనుక మనం భక్తిలో కనుక పురోగమించగలిగితే అది ఉత్తమం. అది కృపాసిద్ధి. అంటే ఎవరి కృప వలనో మనకు వచ్చినటువంటి సిద్ధి. ఓకే, అది భగవంతుడి కృపే కావచ్చు, భక్తుల కృపే కావచ్చు ఇది. సో ఇప్పుడు బలిచక్రవర్తి అలాంటి వాడు, కృపాసిద్ధిని పొందినటువంటి వాడు. మీరు చూస్తే మధురలో ఉన్నటువంటి బ్రాహ్మణులు కూడా బలరాముడు కృష్ణుడి యొక్క కృపను పొందలేకపోయారు. వాళ్ళు గొప్ప వేద పండితులు, గురువు ద్వారా వాళ్ళు వేదాలను నేర్చుకుని యజ్ఞాలు చేసేటువంటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు, కానీ వాళ్ళు సిద్ధిని పొందలేకపోయారు.
కానీ ఏ గురువు లేనటువంటి బ్రాహ్మణుల యొక్క పత్రులు మాత్రం కృష్ణుడికి బలరాముడికి సేవ చేసే స్థాయికి వెళ్ళారు. అంటే వాళ్ళు కృపాసిద్ధులు, వీళ్ళు సాధన సిద్ధులు. సాధన సిద్ధి కూడా పూర్తిగా పొందలేకపోయారు. కాబట్టి కొంతమందికి భగవంతుడి యొక్క కృప ఉంటుంది. అందుకనే మనం అందరం కూడా గురువు యొక్క కృపని, కృష్ణుడి యొక్క కృపని పొందాలి. ఒకటే పొందకూడదు, ఒకటి సాధన సిద్ధి, రెండు కృపాసిద్ధి, రెండింటినీ మనం పొందాలి. అందుకనే మనకి గురువు యొక్క కృపతో పాటు భగవంతుడి యొక్క కృప కూడా ఉండే విధంగా మన ప్రవర్తనలు మారాలి. అప్పుడు మనము భక్తి లత బీజం ఇంకా గట్టిగా మొలకెత్తుతుంది. అప్పుడు మనము భగవంతుడికి స్వయంగా సేవ చేసే స్థాయికి వెళ్తాము. బలి మహారాజు భగవంతుడికి సేవ చేయడానికి ఒప్పేసుకున్నారు. ఎందుకంటే ఆయన భక్తి లత బీజం ఎంతగా పెరిగిపోయిందంటే, సో అది ప్రహ్లాదుడి యొక్క కృప వలన ఆయన ఈ యొక్క స్థితికి రాగలిగారు. ఓకే, ఇంకొక శ్లోకం చదువుకుందాం. మా తల్లి రామారావు ప్రభుజీ. అసత్యమునకు మించిన పాపం ఇంకొకటి లేదు. ఈ కారణమునే భూదేవి అసత్యవాదియగు మనుజును తప్ప ఎంతటి భారమునైనను నేను మోయగలను అని ఒక మారు పలికినది. భాష్యం: భూతలముపై అత్యంత భావయుతమగు పర్వతములు సముద్రములు ఎన్నో కలవు, వాటిని మోయటంలో భూదేవికి ఎటువంటి కష్టము లేదు. కానీ అసత్యవాదియగు మనుజుని ఒక్కరిని మోసినప్పటికీ ఆమెకు అది మోయరాని బరువుగా తోచును. కలియుగమున అసత్యము సాధారణ వ్యవహారముగా మారునని భాగవతము నందు చెప్పబడినది. మాయైన వ్యవహారికే 12.2.3 అత్యంత సామాన్య వ్యవహారములందును జనులు అసత్యమును పలుకుటకు అలవాటు పడి ఉందరు. అసత్యమనుడి పాపకార్యము నుండి ఎవడనూ విడిబడి లేడు. ఇటువంటి పరిస్థితిలో భూభారము విశ్వభారము ఎంతగా తిరిగిపోయినచో ఎవడైనను సులభముగా ఊహించవచ్చు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో బలి చక్రవర్తి తన గురువు అయినటువంటి శుక్రాచార్యుడు చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఆయన పాటించను అని అనే విషయానికి ఆయన ఇప్పుడు ఆయన ఆర్గ్యుమెంట్లో ఆయన చెప్తున్నారు. మొత్తము బలి చక్రవర్తి 9 కారణాలు చెప్తారు. మొత్తం బలి చక్రవర్తి 9 కారణాలు చెప్తారు ఎందుకు నేను గురువు మాట వినను అనే విషయం. ఓకే, అందులో ఇప్పుడు చూస్తే మొదటి కారణం చెప్తున్నారు. మొదటి కారణం, నేను ప్రహ్లాదుడి యొక్క మనవుణ్ణి కాబట్టి సామాన్యమైనటువంటి మోసగాడిలాగా ఒక బ్రాహ్మణుడికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నేను ఎలా నెరవేర్చుకోకుండా ఉండాలి. ఓకే, ఒకవేళ నేను కనుక బ్రాహ్మణుడికి వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దానాన్ని కనుక నేను నెరవేర్చుకోలేకపోతే అది నేను సామాన్యమైనటువంటి మోసగాడిగా మారిపోతాను. సో అది మొదటి కారణం. ఓకే, ఇక ఇప్పుడు రెండవ కారణం ఏం చెప్తున్నారు అంటే, భూదేవి ఎంతో భారాన్ని మోస్తుంది కానీ అదంత భారం అనిపించదు భూదేవికి. కానీ ఒక అసత్యం పలికినటువంటి వ్యక్తి భూదేవికి భారం అయిపోతుంది. ఒకవేళ నేను ఈ బ్రాహ్మణుడికి దానమిస్తాను అని ప్రతిజ్ఞ చేసి ఒకవేళ ఇప్పుడు నేను ఇవ్వను అని చెప్తే ఈ బ్రాహ్మణుడి దృష్టిలో నేను అసత్యం పలికినట్లు, అంటే నేను భూమికి భారం అయిపోతాను. అంటే అసత్యం పలిగినటువంటి వాడిని భూదేవి భరించదు కాబట్టి నన్ను కూడా భూదేవి భరించదు ఒకవేళ నేను కనుక ఇప్పుడు దానం ఇవ్వకపోతే అని బలి చక్రవర్తి 2వ కారణాన్ని తెలియజేస్తారు. ఓకే, సో ఈ విధంగా మొత్తం 9 కారణాలు తెలియజేస్తారు రాబోయే శ్లోకాల్లో. సో ఇంకా ఏమిటి బలి చక్రవర్తి చెప్తున్నటువంటి మిగిలినటువంటి ఇతర 7 కారణాలు అనేటువంటిది మనము రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పంచకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యే వచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. సాధనా భక్తులకి రెండు లభిస్తాయి కదా ప్రభుజీ, కృప కూడా లభిస్తుంది. కృపా భక్తులకైతే సాధన అనేది ఉండదు, కాకపోతే వాళ్ళ పారంపర్యంగా కనుక వచ్చి ఉంటే ఆ పుణ్యం వల్ల కూడా వాళ్ళ శాస్త్రవృత్తి వల్ల
సాధన ఉండదని కదండి. గురువు ద్వారా సాధన చేసి భగవంతుని మీద ప్రేమ పొందేది ఒక, అదేమో సాధన స్థితి. ఓకే, గురువు లేకుండగానే భక్తుల యొక్క కృప వల్ల, భగవంతుని యొక్క కృప వల్ల భగవంతుడికి భక్తియుత సేవ చేసేటువంటి, అంటే వాళ్ళు చేస్తారు సాధన, వాళ్ళు చేస్తారు భక్తియుత సేవ. ఓకే, వాళ్ళు చేయరని కాదు, ఒకళ్ళేమో భక్తియుత సేవ చేసి ఒకళ్ళేమో భక్తియుత సేవ చెయ్యకుండా సిద్ధిని పొందడం అని కాదు. అక్కడ గురువును పొంది గురువు యొక్క మాధ్యమం ద్వారా సాధన చేసి, సాధన అంటే ఇక్కడ ఏంటి, భక్తియుత సేవ. ఓకే, భక్తియుత సేవ చేసి భగవంతుడి మీద ప్రేమను పొందేది ఒక 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 విధానం, అది దాన్ని సాధన సిద్ధి అంటారు. రెండోది కృపాసిద్ధి. కృపాసిద్ధిలో ఏంటి, భగవంతుడి యొక్క కృప మన మీద ఉంది కాబట్టి, లేకపోతే భక్తుల యొక్క కృప మన మీద ఉంది కాబట్టి ఆ కృప వలన మనం సాధన చేస్తాం, అంటే భక్తియుత సేవ చేస్తాం, ఆ విధంగా మనం భగవంతుని మీద ప్రేమను పెంచుకుంటాం. రెండు రెండు సాధన చేసి లేకపోతే సేవ చేసి భగవంతుని మీద ప్రేమ పెంచుకున్నటువంటి వాళ్ళే. ప్రభుజీ, ఒకళ్ళు గురువు ద్వారా, ఒకళ్ళు గురువు లేకుండా, అంతే కదా? గురువు లేకుండా అంటే ఇండైరెక్ట్ గా వాళ్ళకి గురువు ఉన్నట్లే, భక్తుడే గురువు. ఇప్పుడు ప్రభుజీ, ఇప్పుడు బలి చక్రవర్తి ఉన్నారు, వారికి గురువు కూడా ఉన్నారు కదా, గురువు ఉన్నారు, ఉన్నాడు, కానీ ఆయన ఆధ్యాత్మిక గురువుగా శుక్రాచార్య, భౌతికంగా అలాంటి వాళ్ళని మోటివేట్ ఆధ్యాత్మిక గురువు చేస్తారు. అన్నారు, అందుకనే అందుకనే బలి చక్రవర్తిని సాధన సిద్ధి సిద్ధుడు అనలేదు, ఆయన్ని కృపాసిద్ధి పొందినటువంటి వాడు. ఎందుకంటే ఆ శుక్రాచార్యుడు వలన ఆయన విష్ణువుకి సరెండర్ అవ్వట్లే, ఆయన తన తాత అయినటువంటి ప్రహ్లాదుడి వల్ల ఆయన సరెండర్ అవుతుంది, అంటే కృపాసిద్ధి. ఓకే, ఇప్పుడు హరిదాస్ ఠాకూర్ను గౌరకిషోర్ దాస్ బాబాజీ లాగా ప్రభు, వాళ్ళకు కూడా గురువులు అనేది ఎవరి దగ్గర దీక్ష తీసుకోలేరు కదా. గౌరకిషోర్ దాస్ బాబాజీ, గౌరకిషోర్ బాబాజీను హరిదాస్ ఠాకూర్, చైతన్య మహాప్రభు, హరిదాస్ ఠాకూర్ కి ఎందుకు లేదు గురు, చైతన్య మహాప్రభు గురు, చైతన్య మహాప్రభు ఉన్నారు. గౌరకిషోర్ దాస్ బాబాజీ కూడా పరంపరలో ఉన్నటువంటి వాళ్ళే, గురువు ఉన్నారు, గురువు లేకుండా ఏమి లేరు, వాళ్ళందరూ కూడా పరంపర నుంచి వచ్చినటువంటి వాళ్ళే. ప్రభుజీ, షడ్ గోస్వాములు మొత్తం చైతన్య మహాప్రభు యొక్క శిష్యులేనా ప్రభుజీ? అవును, షడ్ గోస్వాములంతా అందరు షడ్ గోస్వాములు చైతన్య మహాప్రభు గురు, డైరెక్ట్ శిష్యులేం కాదు, కొంతమంది రూప గోస్వామికి శిష్యులు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు.